ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నవీ ముంబై పరిధిలోని ఉరాన్ ఓఎన్జీసీ ప్లాంట్లో మంటలు ఎగిసిపడ్డాయి. ప్లాంట్లోని కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి వచ్చిన మంటలు వేగంగా ఇతర భవనాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయినట్లు ఉరాన్ ఎమ్మెల్యే మనోహర్ బోహిర్ ప్రకటించారు. మృతుల్లో సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు ఓఎన్జీసీ ఉద్యోగులున్నారు. మంటల్లో చాలా మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 50 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్లో ఉందని ఓఎన్జీసీ తెలిపింది. ఈ ప్రమాదంతో ఆయిల్ ప్రాసెసింగ్కు ఎలాంటి ఆటంకం లేదన్నారు ఓఎన్జీసీ అధికారులు. గ్యాస్ను హజీరా ప్లాంట్కు మళ్లించినట్లు చెప్పారు. यहाँ पे जब से आग लग गई थी तब से हम लोग यहाँ पे खड़े आए. ये अराउंड 6:30 या 7 के बीच में लग गए और वो टाइम हम लोग जैसा पता चला हम लोग वैसे आ गए. यहाँ पे आग में 4 लोग की मौत हो गई है और अभी आग पूरी नियंत्रण में आई है. लोगों को डर पैदा था बाहर में. यहाँ बाजू में नागांव महतौली उरन ऐसे गाँव है, उरन सिटी है. लोग थोड़े से डर के मारे अपना घर छोड़ के भाग रहे थे, लेकिन उनको सब हम लोगों ने उनको रिक्वेस्ट करके उनको रोका और अभी सब लोग अब अपने घर में रुके. एक्चुअली जिस लोकेशन पे आग लगी उधर कोई भी हादसा हुआ नहीं. वो उसके दूरी पे वहाँ पे गैस आ गए और गैस का गाड़ी को आग लगे और गाड़ी ब्लास्ट हो गई. इसके लिए वो 3 डेट हो गए. एक ऑफिसर वहाँ पर जो डेट हुआ है वो कौन सा पॉइंट पे हो वो अभी तक पता चला नहीं, लेकिन अभी आग पूरी नियंत्रण में आके अभी आग खत्म हो गई. अभी आग नहीं है और अभी पूरा माहौल यहाँ पे